ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో ఉన్న పార్కులు, ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర ప్రముఖంగా ఉన్న గ్రీనరీతో చెట్లు, లాను అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నా వాటికి మళ్ళా కొంచెం కొత్త శోభను తీసుకురావాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఎంతో వైభవంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాన్ని ఘనంగా నిర్వర్తించబోతున్నాం. వచ్చే భక్తులకి బాగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో పోయి స్వామివారిని దర్శించుకునే భక్తులందరూ కూడా, అదేవిధంగా మాడా వీధుల్లో వాహన సేవలప్పుడు వచ్చే భక్తులు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి సేవలో పాల్గొనాలి. వాళ్ళ మనసంతా స్వామివారి దీంతో నింపాలి అనే కొత్త ఆలోచనతో ఈ పార్కుల్ని మళ్ళా కొత్త శోభ తీసుకొచ్చే విధంగా పునర్నిర్మించే కార్యక్రమం చేపట్టాం పెద్ద ఎత్తున. అందులో భాగంగా ఈ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దగ్గర ఉన్న పార్కుని సుమారుగా 60 నుంచి 70 లక్షల రూపాయలు వెచ్చించి డోనర్ల సహాయంతో దీన్ని పూర్వవైభవం మళ్ళా కొత్త శోభతో అలంకరణతో భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా ఇంకా తిరుమలలో ఉన్న ఇంకా 4-5 ఏవైతే పార్కులు ఉన్నాయో, నారాయణగిరిలో కానివ్వండి, జీబీఎంసీ దగ్గర కానివ్వండి, ఆ పార్కులను కూడా రాబోయే బ్రహ్మోత్సవాల లోపే వాటిని కూడా కొత్త శోభతో అలంకరించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మా ఉద్దేశం అంతా కొండపైకి వచ్చే భక్తులు స్వామివారి దీంట్లో పూర్తిగా ఆధ్యాత్మిక దీంతో ఉండాలి, దానికి అనుకూలమైన వాతావరణం మనం తీసుకురావాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది భక్తులకు ఈ రోజు నుంచి కూడా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ పోయే భక్తులకి ఈ పార్క్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా పార్కులను కూడా వీలైన తొందరలో రాబోయే వారం 10 రోజుల్లోనే భక్తులకు అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఓం నమో వెంకటేశ్వర.